హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రావెల్ ఏబీసీ ఫ్రెండ్స్ నెల్లూరు సిటీని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇది వచ్చేసి పార్ట్ ఫోర్ వీడియో అనమాట ఇది ఆల్రెడీ మూడు వీడియోస్ అయితే నెల్లూరు గురించి చేయడం జరిగింది అన్ని ఏరియాస్ అయితే ఆ వీడియోలో చూపించడం జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు అవి కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా నెల్లూరు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఒకసారి బిల్డింగ్ మీద నుంచి అలా సరౌండింగ్స్ మొత్తం తిప్పుతూ చూపిస్తుంటే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి పోయిన వీడియోస్లో అన్ని ఏరియాలు అయితే చూపించడం జరిగింది ఈ వీడియోలో వాటిలో చూపించని మిగతా ఏరియాస్ ఉన్నాయి కదా అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తానన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాడు నేషనల్ హైవే ఉంది కదా ఆ గొలగముడికి వెళ్ళే రూట్ అనమాట అక్కడి నుంచి మన నెల్లూరు సిటీలోకి ఎంటర్ అయ్యే ప్లేస్ అనమాట ఇది చూస్తున్నాం కదా ఇలా మనం వెళ్తూ ఉంటే ఫస్ట్ కొండయపాలెం వస్తుంది తర్వాత అన్నమయ్య సర్కిల్ ఇస్కాన్ టెంపుల్ ఆ ఏరియాస్ అన్నీ వస్తాయన్నమాట మనకి పక్కనే అంబర్వుడ్ స్కూల్ కూడా ఉంది మనకి రైట్ సైడ్లో చూడవచ్చు అలాగే మనకి వెళ్తున్నప్పుడు ఈ అంబర్వుడ్ స్కూల్కి ఆపోజిట్లో చాలా ఎంటీ ల్యాండ్స్ అయితే ఉంటాయన్నమాట ఇవన్నీ ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి మంచి రియల్ ఎస్టేట్ కూడా ఉపయోగపడుతుంది అనమాట చూడండి మనకి ఎంట్రెన్స్లోనే పెద్ద బిడ్డ బిల్డింగ్ అయితే కడుతూ ఉన్నారు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అది కంప్లీట్ అయితే ఈ ఏరియా అంతా చాలా హ్యూజ్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు కొండాయిపాలెం సర్కిల్ నుంచి అయితే ముందుకు వెళ్తున్నాం అనమాట ఈ కొండయపాలెం కానుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి మినీ బైపాస్ ఉంది కదా ఆర్టీవీ ఆఫీసు మినీ బైపాస్ వీటిని అయితే మనం చూడవచ్చు ఈ ఏరియాస్ అన్ని ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ చుట్టూతా అపార్ట్స్మెంట్స్ కానీ ఇల్లులు కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట ఈ కొండపాలెం నుంచి మన మినీ బైపాస్ని టచ్ అయ్యే ఏరియాకి వెళ్తూ ఉంటే అలా మనం వెళ్తూ ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఏరియాస్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఒకప్పుడు ఈ ఏరియా అంతా మొత్తం ఎంటీ ల్యాండ్స్తో ఉండేది అనమాట రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడ బిల్డింగ్స్ కూడా ఉండేవి కావు కాకపోతే ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఈ ఏరియా అంతా చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇది వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా ఆఫీస్కి వెనక ఉన్న ప్లేస్ అన్నమాట ఇదంతా అప్పుడు కూడా అంటే ఇవన్నీ రీసెంట్ టైంలోనే డెవలప్ అయినాయి ఈ ఏరియాస్ అన్నీ అంతకుముందు అయితే ఏం లేవు మొత్తం ఖాళీ స్థలాలు ఉండేవి అంతా ఇప్పటికీ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ ఏరియా అంతా ఎంటీగా ఉంటుంది ఆ రైట్ సైడ్లో కొంచెం డెవలప్మెంట్ అంతా జరిగింది చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్స్ మనం దాదాపు ఆర్టీఓ ఆఫీస్కి దగ్గరలో ఉన్నాము ముందు ఆర్టీఓ ఆఫీస్ ముందు కదా ఇది వచ్చేసి ఈ రోడ్డు కొండేపాలెం నుంచి మినీ పైపర్స్కి టచ్ అయ్యే రోడ్ అనమాట మనకి లెఫ్ట్ సైడ్లో ఆర్టీఓ ఆఫీస్ అయితే కనిపిస్తుంది అక్కడికి దానికి కూడా వెళ్దాం చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఆర్టీఓ ఆఫీస్ రోడ్ ఇది ఈ రోడ్డు అయితే చాలా రోజుల నుంచి గుంతలు గుంతలుగా ఉంది ఇంకా రోడ్డు వేసినట్లేరు ఎందుకో మరి పైప్ లైన్ కోసం రోడ్ అదే తగ్గొట్టారు ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం మినీ బైపాస్లోకి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇదంతా మినీ బైపాస్ అనమాట అలాగే ఈ బైపాస్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి పడారుపల్లి సర్కిల్ అలాగే అయ్యప్ప గుడి ఫ్లైఓవరు అయ్యప్ప గుడి అక్కడికైతే మనం వెళ్ళొచ్చు అనమాట ఇదంతా మినీ బైపాస్ కింద వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో అలాగే మనకి రైట్ సైడ్లో వేదాయపాలెంకి అలా కూడా వెళ్ళవచ్చు పక్కనే మనకి జీవిఆర్ కాలేజ్ ఉంది నారాయణ నర్సింగ్ కాలేజ్ కూడా మనకి ఈ దగ్గరలోనే ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ ఏరియా ఇలాగే మనకి కొంచెం ముందుకు వస్తే మనకి బీవీ నగర్ సర్కిల్ కూడా వస్తుంది అనమాట అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ ఏరియా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బీవీ నగర్ సర్కిల్ నుంచి కరెంట్ ఆఫీస్ ఉంది కదా అక్కడికి వెళ్ళే రూట్ అనమాట ఇది చూస్తున్నారు కదా మనకి లెఫ్ట్ సైడ్లో కేఎన్ఆర్ స్కూల్ అనమాట ఇది చాలా ఫేమస్ నెల్లూరులో కేఎన్ఆర్ స్కూల్ తెలియకపోతే తెలియదంటే లేదు అంత ఫేమస్ స్కూల్ ఇది కేఎన్ఆర్లో చాలామంది చదువుకొని మంచి మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడంతా ఇది ఫ్రెండ్స్ ఇదంతా ఇప్పుడే మనం బీవీ నగర్ చూసుకొని బీవీ నగర్కి వనంతోపుకి సెంటర్కి మధ్యలో ఉన్న ఏరియా అంతా ఇదంతా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఈ బీవీ నగర్ వనంతోపుకి మధ్యలో చాలా బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కువ ఏ ఏం పెట్టినా కానీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ ఏరియా అంతా చాలా బిజినెస్ ఏరియా అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బీవీ నగర్కి లోపలికి వెళ్తే సబ్ ఏరియాలు ఉంటాయి కదా అలాగే చాలా ఏరియాలు అనమాట ఇవన్నీ ఒకసారి లోపలికి వెళ్ళి అలా చూ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగే చాలా పెద్ద ఏరియా బీవీ నగర్ అనేది నెల్లూరులో అలాగే చాలా రోడ్లు కానీ రోడ్ నెంబరు వన్ టూ టెన్ సంథింగ్ అలా ఎక్కువ ఉంటాయన్నమాట ఇలాగే ఇది వచ్చేసి కొండాయపాలెం రైల్వే గేట్ ఉంది కదా ఆ గేట్ కాడికి వెళ్ళే రూట్ అనమాట ఇది ఇదంతా ఈ ఏరియానంతా ఉమ్మారెడ్డి గుంట అని పిలుస్తారు అలాగే ఉమ్మారెడ్డి గుంట నుంచి మినీ పేపర్స్కి వెళ్ళే రూటు ఆ రూట్ దగ్గర ఉన్నాము చూడండి దీని పక్కనే మనకి జస్ట్ కొంచెం ముందుకెళ్తేనే వనంతోపు సర్కిల్ వస్తుంది అదే మన దాకా చెప్పుకున్న వనంతోపు సర్కిల్ అనమాట చూడండి ఏ విధంగా ఉందో ఇదంతా ఈ వనంతోపు సర్కిల్ చాలా బిజినెస్ ఏరియా ఏ బిజినెస్ పెట్టుకున్నా జరుగుతుందనమాట కాకపోతే ఇక్కడ కొంచెం చిన్నపాటి సక్ టర్న్నింగ్ లాగా ఉండడంతో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి ఈ ఏరియాలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మనం ఇప్పుడు వచ్చేసి దాదాపు మాగుంటా లేఅవుట్లోని కొన్ని ఏరియాస్కి అయితే వచ్చేసాము మాగుంట లేఅవుట్ మెయిన్ ఏరియా కాకపోయినా కానీ కొన్ని ఏరియాస్ అన్నీ చూపిస్తున్నాను ఇదంతా మాగుంట లేఅవుట్ కిందే వస్తుందనమాట చూడండి ఈ మధ్య కాలంలోనే ఈ ఏరియాస్లో సిమెంట్ రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ చేశారనమాట ఇప్పుడైతే చాలా బాగుంటుంది ఈ ఏరియా అంతా మాగుంటలేవట్లో చాలా ఏరియాలు ఉన్నాయి అన్ని ఏరియాస్ అయితే ఒకసారి చూద్దాం వీలైనంతవరకు చూపిస్తాను ఒక్కొక్క ఏరియాని చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ ఏరియాస్ అని ఇక్కడైతే చాలా హ్యూజ్ డెవలప్మెంట్ ఏరియా అని చెప్పుకోవచ్చు మెయిన్ నెల్లూరులో మా ఈ ఏరియాలో రెంట్స్ కానీ బిల్డింగ్స్ కొనాలన్నా కానీ అమ్మాల కానీ ఫ్లాట్స్ కానీ ఇక్కడ చాలా కాస్ట్లీ అనమాట ఎక్కువ నెల్లూరులో చాలా ఎక్కువ కాస్ట్ ఉన్న ప్లేస్ ఇదే అని చెప్పొచ్చు చూడండి ఫ్రెండ్స్ బాగుంటువట్లోని ఏరియాస్ ఇవన్నీ నేను ఇదే ఏరియాలో కొద్దిగా ముందుకెళ్తే మనకి మార్ట్ కూడా కనిపిస్తుంది డి మార్ట్ మాలు ఈ మాగుంట లేవట్లోనే ఫ్రెండ్స్ మనకి ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడే రెస్టారెంట్స్ కానీ ఏమైనా షాపింగ్ చేసుకోవాలన్నా కానీ మిగతా అన్ని వస్తువులు మనకేం కావాలన్నా సరే ఈ మాగుంట లేవట్లోనే దొరుకుతాయి అనమాట చూడండి ఏ విధంగా ఉన్నాయో అక్కడ ఇదంతా మాగుంట లేఅవుట్ కిందే వస్తుంది కొత్త కొద్దిగా చా వెలిసిన చాలా రకరకాలన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాస్లో ఒకసారి చూడవచ్చు ఫ్రెండ్స్ ఇదే ఏరియాలో ఒక నాలుగైదు పార్కులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రశాంతత కోసం ఈ ఏరియా వాళ్ళకి సంబంధించి వెళ్ళాలంటే పార్కులు కూడా ఉన్నాయి అది కూడా ఉంది ఈ ఏరియాలో చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియాస్ అన్ని ఏ విధంగా ఉన్నాయో దాదాపు మనం బెజవాడ గోపాల్ రెడ్డి స్టాచ్యూ ఉంది కదా అక్కడికైతే వచ్చేసాము దగ్గరలో చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియాస్ అన్ని ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఏరియాస్ అన్నీ వచ్చేసి అన్నమయ్య సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా అనమాట ఇదంతా చూడండి ఇక్కడ ఎక్కువగా అపార్ట్మెంట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మనం చూడవచ్చు ఈ ఏరియా అంతా చాలా ఇది కూడా చాలా డెవలప్మెంట్ ఏరియా అనమాట అంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో ఈ ఏరియాలన్నీ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఈ ఏరియా వచ్చేసి వనంతోపు సెంటర్ నుంచి ఆ నక్కల గుండెకి వెళ్ళే రూట్ అన్నమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఈ మధ్య కాలంలోనే ఈ రోడ్డు కూడా వేశారు ఎంత బాగుందో వస్తారు చూడండి ఫ్రెండ్స్ పక్కనే మనకి ఇస్కాన్ సిటీ వాచ్చల్య నగరు ఈ ఏరియాకి దగ్గరగా ఉన్న ఏరియాలు అనమాట అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి నక్కలగుంట వస్తుందన్నమాట నక్కలుగుంట నుంచి మనకి డైరెక్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే హైవే ఉంది కదా నేషనల్ హైవేకి అయితే మనం వెళ్ళిపోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ ఏరియా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శ్రీహరి నగర్లో ఉన్న ఒక ఏరియా అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియా కూడా చాలా డెవలప్డ్ ఏరియా అనమాట ఈ ఏరియా చాలా బాగుంటుంది పక్కనే ఒక పార్క్ కూడా ఉంది ఈ ఏరియాలో మనకి ఎదురుగా కనిపిస్తున్న వైట్ బిల్డింగ్ వచ్చేసి షైన్ హాస్పిటల్ అనమాట ఈ మధ్య కాలంలోనే కట్టారు దీన్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరియా ఎంత బాగుందో అది చాలా బాగుంటుంది ఈ ఏరియా లోపలికి వెళ్ళి చూస్తే ఇది వచ్చేసి ముత్యాలపాలెంలోని ఒక ఏరియా అనమాట ఇది అలాగే ఈ ఏరియా వచ్చేసి నెల్లూరు సౌత్కి అలాగే ముత్కూరు గేట్కి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ ఏరియా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఈ ఏరియా ఫ్రెండ్స్ నెల్లూరుకి సంబంధించి దాదాపు నాలుగు వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇది ఫోర్త్ వీడియో ఆ దాదాపు అన్ని ఏరియాస్ అయితే కవర్ చేయడం జరిగింది ఇంకా చూపించవలసిన ఏరియాస్ అయితే ఉన్నాయి దాన్ని కూడా ఫర్దర్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి